కన్నతల్లి లాంటి నా కాంగ్రెస్ పార్టీని నా ప్రాణం ఉన్నంత వరకు వీడేది లేదని, నియోజక ప్రజలు నాపై కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించాలని, నన్ను అసెంబ్లీకి పంపించాలని, ఆదివాసీ బిడ్డగా నా ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడానికి నేను సిద్ధంగా లేనని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు పొండెం వీరయ్య పేర్కొన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ శాసనసభ్యులు పొదెం వీరయ్య మాట్లాడుతూ, నేను కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు, సోషల్ మీడియాలో పత్రికలలో వచ్చే వార్తలలో నిజం కాదని, నాపై కొందరు అసత్య ఆరోపణలు సరైంది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాపై ఆరోపణలు చేసేవారు ఇకనైనా మానుకోవాలని ఆయన కోరారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని నా ప్రాణం ఉన్నంత వరకు వీడేది లేదని తెలిపారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజలు నాపై కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపించారని, ఆదివాసీ బిడ్డగా నా ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడానికి సిద్ధంగా లేనని, నన్ను నమ్ముకొని గెలిపించిన ప్రజలను, నమ్ముకొని ఉన్న పార్టీని, కార్యకర్తలను మోసం చేసే మనసు నాది కాదని ఆయన తెలిపారు. పాత్రికేయులకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తానని ప్రభుత్వంతో మాట్లాడి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతోపాటు జర్నలిస్టుల కుటుంబాల పిల్లల చదువులకు స్కూల్ ఫీజులో మినహాయింపు చేయించడానికి సంబంధిత అధికారులతో మాట్లాడతానని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు తోట మల్లబాలయోగి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టులు నాలుగు స్తంభాల లాంటి వారని అన్నారు. జర్నలిస్టులుగా పనిచేసే ప్రతి ఒక్కరూ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయాలని, పవిత్రమైన ఈ వృత్తికి ఎటువంటి మచ్చు రావద్దని, ఓపిక సహనం కలిగి ముందుకు అడుగు వేయాలని, పాత్రికేయుల వృత్తికి వన్నె తెచ్చేవారై ఉండి ప్రతి జర్నలిస్టు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. జర్నలిస్టుల వృత్తిని నమ్ముకొని ఉన్నవారికి ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించాలని, జర్నలిస్టుల కుటుంబాన్ని పిల్లలను పోషించుకునే స్థితి కూడా లేదని, ఇంట్లో ఏమి ఉన్నా లేకపోయినా పెన్ను జోబుకి పెట్టుకొని బయటకు వెళ్ళి నలిదిక్కుల కలియదిరిగి సమాచారాన్ని సేకరించి తను పస్తులు ఉండి కూడా ఎదుటివారి ముందు గంభీరంగా కనబడుతున్న పాత్రికేయులు ఎంతోమంది ఉన్నారని, వీరిని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి పాత్రికేయుల సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి అధ్యక్షులు తోట మల్లబాలయోగి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టులు నాలుగు స్తంభాల లాంటి వారని అన్నారు. కనుక జర్నలిస్టుగా పనిచేసే ప్రతి ఒక్కరూ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయాలని, పవిత్రమైన ఈ వృత్తికి ఎటువంటి మచ్చు రావద్దని, ఓపిక సహనం కలిగి ముందుకు అడుగు వేయాలని, పాత్రికేయుల వృత్తికి వన్నె తెచ్చేవారై ఉండి ప్రతి జర్నలిస్టు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. అలాగే ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి పాత్రికేయుల సమస్యలకు పరిష్కారం చూపించాలని స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరినారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజల్లో చొచ్చుకుపోయేటువంటి సామర్థ్యం కానీ, నలుగురితో మంచితనంగా కలివిడిగా మాట్లాడేటువంటి గుణం కానీ, సమస్యల పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన కానీ ప్రజలకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండాలనేటువంటి ఆకాంక్ష కానీ, ఇవన్నీ ఒక ప్రజాప్రతినిధిలో ఉండాల్సినటువంటి ఉత్తమ లక్షణాలన్నీ కూడా వీరయ్య గారిలో మనం చూడటం. అటువంటి జర్నలిస్టు రంగంలో నేను ఉన్నప్పటికి కూడా ఎప్పుడు చూడలేదు. ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చినప్పుడు కానీ, ఇంకా ఇతరాత్ర సందర్భాల్లో ప్రెస్ మీట్లు అవి చూసాం కానీ, ఒక ఎమ్మెల్యే గారు పిలిచి ఈ రకంగా పాత్రికేయులను గుర్తించి మనల్ని గౌరవించేటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టడం నిజంగా ఎక్కడికి పోయేది లేదు. ఉండు ఇందులోనే, మరి మన బాలయ్య గారు చెప్పినట్టుగా ఇక్కడ మీరు మన అన్ని పేరే నంద గారు మీరు చెప్పినట్టుగా తప్పకుండా నేను కూడా మా ఏరియాలో నేను కూడా మన వల్ల చాలామందికి ఇవ్వడం జరగదు, లేని వాళ్ళకల్లా ఇప్పేయడం జరిగింది ప్రతి